లేవీయ కాండం 25వ అధ్యాయం. లేవీయ కాండం 25వ అధ్యాయం. ఎనిమిదవ వచనం నుండి ఏడు అంటే విశ్రాంతి సంవత్సరం గురించి మాట్లాడుతున్నాడు. అయితే నేను అది అది చదవట్లేదు. 17-18 వచనాలు చూస్తామండి. పదిహేడు 18 వచనాలు, 19 కూడా చదివేది. చదువు, నెమ్మదిగా చదువు. మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలను. మీరు ఒకరినొకరు బాధింపక, మీరు ఒకరినొకరు బాధింపక అంటే విడుదల చేసిన దాసుని మళ్ళా తీసుకొస్తే బాధించడమా లేకపోతే అతనికి మేలు చేయటం? బాధించడం అవుతుంది. కాబట్టి మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవుడికి భయపడవలను. నేను మీ దేవుడు, నేను యెహోవా. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకోనవలను. అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు, ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా పూజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. చాలండి. అంటే దేవుని యొక్క కట్టడల్ని, దేవుని యొక్క విధులను అనుసరించి నడుచుకుంటే ఆ దేశంలో సురక్షితంగా నివసిస్తారు, ఆ భూమి ఫలిస్తుంది, మీరు తృప్తిగా పూజిస్తారు, సురక్షితంగా నివసిస్తారు. ఆ మాటలు దయచేసి మీరు పెన్నులతో గుర్తుపెట్టుకోండి. ఎంత మంచి మాటలు చూడండి. 17 వచనంలో మీరు ఒకరినొకరు బాధించకూడదు, దేవునికి భయపడాలి. నేను మీ దేవుణ్ణి, నీ మీ దేవుడే యెహోవాని, నా కట్టడల్ని నా విధుల్ని గైకొని వాటిని అనుసరిస్తే, అనుసరించి నడుచుకుంటే. 19వ వచనం, మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసిస్తారు, ఆ భూమి ఫలిస్తుంది, మీరు తృప్తిగా భుజిస్తారు, దానిలో సురక్షితంగా నివసిస్తారు. ఒకవేళ ఆయన కట్టడలను అనుసరించకపోతే ఆ దేశంలో సురక్షితంగా నివసించరు, ఆ భూమి ఫలించదు, మీరు తృప్తిగా భుజించరు, సురక్షితంగా నివసించరు. అది నెగిటివ్. మంచి మాటలు కదండి. కాబట్టి దేవుని యొక్క విధుల్ని అనుసరిస్తే ఎవరైనా సరే సురక్షితంగా బ్రతుకుతారు. ఇప్పుడు యూదుల బబులోని చెరకు ఎందుకు వెళ్తున్నారండి? దేవుని యొక్క ధర్మ విధుల్ని, దేవుని యొక్క నియమాల్ని పాటించలేదు కాబట్టి వాళ్ళకి కరువు వచ్చిందండి. పాటించలేదు కాబట్టి ఇదిగో అన్యుల దేశానికి వాళ్ళు చెరకపోతున్నారండి, అక్షరాల చెరకపోతున్నారండి. ఆ దేశంలో వాళ్ళు నివసించట్లేదండి. విడుదల చేసిన దాసుల్ని వారు తిరిగి తెచ్చుకున్నారు కాబట్టి దేవుడిచ్చే ప్రతిఫలం ఏంటండి? నెంబర్ వన్ ప్రతిఫలం ఏంటండి? నేను కట్గానికి అప్పగించేస్తాను మిమ్మల్ని, నేను మిమ్మల్ని కట్గానికి అప్పగించేస్తాను. రెండవ రిజల్ట్ ఉందండి, అది ఇంకా భయంకరమైందండి. అదేంటంటే 18-19 వచనాలు, మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలను నెరవేర్చక దాన్ని అతిక్రమించు వారిని తాము రెండు భాగములుగా కోసి వాటి మధ్యను నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను. ఎవరైతే నిబంధన మీరుతారో, నిబంధన మాటను నెరవేర్చరో, నిబంధనను అతిక్రమిస్తారో వారిని వాళ్ళు రెండు భాగాలతో కోసిన దూడతో సమానంగా చేస్తాను.
ఐదుగురు వ్యక్తుల గురించి మాట్లాడాడండి తర్వాత మాటల్లో. యూదా అధిపతులు, యెరూషలేము అధిపతులు, రాజు పరివారంలోని వారిని, యాజకులను, దేశ జనులందరినీ, అంటే ఐదు భాగాలండి. ఒకటి యూదా అధిపతులు, రెండు యెరూషలేము అధిపతులను, మూడు రాజు పరివారంలోని వారిని, నాలుగు యాజకులను, ఐదు దేశ జనులందరినీ. ఆ దూడ యొక్క రెండు భాగముల మధ్య నడిచిన వారందరినీ ఆ దూడతో సమానంగా చేయుదును. అంటే పూర్వం ఒక ఇద్దరు వ్యక్తులు నిబంధన చేసుకున్నప్పుడు ఒక దూడను వధించి రెండు ముక్కలుగా ఖండించి ఇక్కడ ముక్క పెడతాడండి, దానికి ఎదురుండి మిగిలిన ముక్క పెడతాడండి, ఆ రెండు కలిపితే మళ్ళీ దూడ అవుతుంది అనమాట. అలాగా వేరు వేరుగా రెండు ముక్కలు ఎదురు బదులు రెండు ముక్కలు పెట్టి ఖాళీ ఉంచుతాడు అనమాట నడవటానికి. నేను నీకు మాట ఇస్తున్నాను, నా పొలాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, నేను మళ్ళీ దాన్ని తీసుకోను. ఒకవేళ నేను ఆ పొలాన్ని కానీ మళ్ళీ నేను తీసుకుంటే ఇదిగో వధించబడిన ఈ దూడలాగా అవుతాను నేను అని చెప్పేసి అని అప్పుడు ఆ ముక్కలు రెండింటి మధ్య నా మనిషి నడుస్తాడు అనమాట. అది నిబంధన అండి. బైబిల్ ఎక్కడ ఉందండి అలా అలా చేసినట్టు? ఎక్కడుంది? దేవుడు యెహోవా అబ్రహాముతో నిబంధన చేసినప్పుడు అదే అదే జరిగిందండి. ఎక్కడ? ఏ అధ్యాయం? 15 అధ్యాయం ఉందండి. ఆది కాండం 15 అధ్యాయం. ఆది కాండం 15 అధ్యాయం. తొమ్మిదో వచనం నుండి ఆయన మూడేండ్ల పెయ్యను, మూడేండ్ల మేకను, మూడేండ్ల పొటేలను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా ఎద్దుకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేని కన్నమును దాని కన్నమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కలేబారముల మీద వాలినప్పుడు అబ్రాహం వాటిని తోలివేశాను. ప్రొద్దుగురుకు పోయినప్పుడు అబ్రాహంకు గాఢ నిద్ర పెట్టాను. భయంకరమైన కటిక చీకటి అతను కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారిని దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనములకు నేను తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదురు. నీవు క్షేమంగా నీ పితరుల ఎద్దుకు పోయేదు, మంచి వృద్ధాప్య ముందు పాతి పెట్టబడదు. అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక ఈ 400వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిత్యముగా తెలుసుకున్నామని అబ్రహాంతో చెప్పాను. మరియు ప్రొద్దుగురుకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయను కనబడి ఆ కన్నముల మధ్య నడిచిపోయిను. ఆ దినమంది యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కెనీయులను, కనిజీయులను, కద్మోనీయులను, హిత్తియులను, పెరిజీయులను, రెపయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యోబుసీయులను నీ సంతానములకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశాను. చాలండి. ఓకే, జంతువులు తేవాల్సింది ఎవరండి? ఇక్కడ తెచ్చింది ఎవరండి? అబ్రహాం తెచ్చాడండి. ఖండించింది ఎవరండి? అబ్రహాం ఖండించాడు. అబ్రహాం సేవకులతో ఖండింప చేసి ఉంటాడండి. ఎదురు బదులు చేశాడండి. నిబంధన చేసింది ఎవరండి? దేవుడండి. ఆ ఖండాల మధ్య నడిచింది ఎవరండి? దేవుడండి. దేవుడండి అంటే ఆ ఖండాల మధ్య నడిచి నేను నీతో నిబంధన చేస్తున్నాను అని దేవుడు చెప్పాడు అనమాట. ఇక్కడ యిర్మీయా గ్రంథంలో ఆ ఖండాల నిబంధన అంటే జంతువుల్ని ఖండించి ఆ మధ్య నడిచి నిబంధన చేస్తారు దాన్ని గుర్తు చేశాడండి.
దాన్ని గుర్తు చేశాడండి దేవుడు. ఆ నడుస్తున్న మనిషి, ఆ ఖండాల మధ్య నడుస్తున్న మనిషి ఇలాగ అంటాడటండి. వ్యవహారిక భాష బైబిల్లో పుట్నోట్లో ఒకటి చదువు. వ్యవహారిక భాష బైబిల్లో పుట్నోట్లో అది ఉంటుందండి. దొరికిందా? ఈ మనుషులు నడిచిన వారే ప్రజలు ఒక ముఖ్యమైన వడంబడిక చేసుకున్నప్పుడు తాము జరిపే క్రతువులు ఇది ఒక భాగం. ఒక కోడి దూడను కానీ మరే ఇతర జంతువును కానీ తెచ్చి దాన్ని రెండు ముక్కలుగా నరుకుతారు. వడంబడిక చేసుకునే వారు ఈ రెండు ముక్కల మధ్యగా నడుస్తారు. నడిచేటప్పుడు నేను ఈ వడంబడికను పాటించకపోతే నాకు కూడా ఇదే గతి పట్టుగాక అని పలకటం ఆచారం. అదండి, అంటే నేను కానీ ఈ నిబంధన మీరితే ఈ గతే పడుద్ది, అంటే ఈ పశువులు ఎలాగైతే వధించబడ్డా నేను కూడా వధించబడతాను అంటున్నాడు అన్న. అప్పుడు మనం డైరెక్ట్ అయిపోదాం అండి. అప్పుడు బానిసల్ని విడుదల చేశారు, మనసు మార్చుకొని బానిసలు తెచ్చేసుకున్నారు. అంటే వాళ్ళు ఏం చేశారన్నమాట అండి, నిబంధన మీరు అనమాట అండి. అంటే నిబంధన మీరేనంటే వాళ్ళు ఏమంటున్నారన్నమాట అండి, నిబంధనలో మేము ఏ జంతువులు అయితే వధించామో అలాగ మేము వధించబడతాం అంటారన్నమాట. కాబట్టి మీరు వధించబడతారు అని దేవుడు చెప్తున్నాడండి. భయంకరమైనది కదండి అది. ముందేమో మీరు విడుదల చేసిన వాళ్ళని చేర్చుకున్నారు కాబట్టి నేను మిమ్మల్ని విడుదల చేస్తాను. దేనికి విడుదల చేస్తాను? ఖడ్గానికి మిమ్మల్ని విడుదల చేస్తాను. రెండోదేమో నిబంధన వినేవారు ఏ జంతువును ఖండించారో ఆ జంతువులా ఖండించబడతారు అని చెప్పి చెప్పబడింది. మీరు అలా ఖండించబడతారు అండి. అంటే రెండు పాయింట్లు అండి. అక్కడ నేను ఇప్పుడు మళ్ళీ చదువుతానండి 18వ వచనం. 18-19 కలిసి ఉన్నాయి. నా సన్నిధిని తాము చేసిన నిబంధనను మాటలు నెరవేర్చక దాన్ని అతిక్రమించే వారిని తాము రెండు భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను అనగా యూదా అధిపతులను, యెరూషలేము అధిపతులను, యూదా రాజు పరివారంలోని వారిని, యాజకులను, దేశ జనులందరినీ, ఆ దూడ యొక్క రెండు భాగముల మధ్య నడిచిన వారిని అందరినీ ఆ దూడతో సమానముగా చేయుచున్నాను. యూదా అధిపతుల్ని ఆ దూడతో సమానంగా చేస్తున్నాను, యెరూషలేము అధిపతుల్ని ఆ దూడతో సమానముగా చేయుచున్నాను, రాజు పరివారంలోని వారిని ఆ దూడతో సమానముగా చేయుచున్నాను, యాజకులను ఆ దూడతో సమానముగా చేయుచున్నాను, దేశజనులందరినీ ఆ దూడతో సమానముగా చేయుచున్నాను. అదండి, కాబట్టి నిబంధన మేరటం అనేది భయంకరమైందండి. నేను వస్తానన్నాను. నిబంధన జరిగినట్టేనండి. నేను వస్తానన్నట్టు మానకూడదండి. నేను ఇస్తానన్నాను, నిబంధన జరిగిందండి. నేను ఇస్తానంటే ఇవ్వాలి అంతేనండి. చేస్తానన్నాను, నిబంధన జరిగిందా? జరిగింది. చేస్తానంటే చెయ్యాలి అంతేనండి. ఇప్పుడు అది అంటే మనుషులు ఎలాగుందంటే మనమే దేవుడి నామంలో చెప్తున్నాను నేను వస్తాను అనలేదు కదా అనుకున్నాను. నువ్వు దేవుడి నామంలో అనక్కర్లేదు. ప్రతి మాట దేవుడి నామంలో జరిగిన మాటే. నేను ఇస్తానంటే ఇవ్వాలి, వస్తానంటే రావాలి, చేస్తానంటే చెయ్యాలి, నేను చేయనంటే చేయకూడదు. భార్యాభర్తల మధ్య జరుగుతున్న నిబంధన ఎంత శ్రేష్టమైందో ఈరోజు మనుషులకు అర్థం కావట్లేదండి.
మరి ఇది తేలికైపోయిందంట. ఇప్పుడున్న తరానికి అసలు విలువలేదు ఏంటంటే భార్యాభర్తల సంబంధం అసలు విలువలేదు. పూర్వం కాస్త విలువ ఉండేదండి, ఇప్పుడు ఇప్పుడు భార్యాభర్తలకి మధ్య సంబంధానికి విలువ లేదండి. ఆడు ఏ రోజున విడిచిపెట్టేస్తాడు అండి, అది ఏ రోజున విడిచిపెట్టేద్దండి, అలా తయారయ్యారండి, రెక్లెస్గా ఉన్నారండి, అస్సలు గౌరవం లేకుండా విలువ లేకుండా ఉన్నారండి. పూర్వం ఎక్కడో విదేశాల్లో ఉంది అలాంటి పరిస్థితి అని అనుకునేవాళ్ళం అన్నమా, ఇప్పుడు మన దేశానికి కూడా జాడ్యం వచ్చేసింది. ఎవరో మొన్న ఒక ఆయన వాళ్ళ ఆయన గారు అంటున్నారండి, విడాకుల కేసులు ఎక్కువ అటండి మన దేశంలో ఎక్కువ అటండి. ముగించేసుకుందామండి 20వ వచనం. వారి శత్రువుల చేతికిని వారి ప్రాణము తీయుచు వారి చేతికిని వారిని అప్పగించున్నాను. అంటే వధించబడిన ఆ పశువులు లాంటి వాళ్ళు దూడ లాంటి వాళ్ళు అని చెప్పేసి అంటే వధించబడటానికి వధించడానికి ఎవరికి అప్పగిస్తున్నాడు అట్టండి, వధించబడటానికి ఎవరికి అప్పగిస్తున్నాడండి, శత్రువుకి అప్పగిస్తున్నాడండి. వారి శత్రువు చేతికిని వారి ప్రాణము తీయచూచు వారి చేతికిని నేను వారిని అప్పగిస్తున్నాను. వాళ్ళ వారి కళేబరములు ఆకాశ పక్షులకును భూ జంతువులకును ఆహారముగా ఉండును. ఇప్పుడు అబ్రహాం కాలంలో పశువులు వధించారు, అప్పుడు ఆకాశ పక్షులు వచ్చినాటండి, అబ్రహాం మెలుకున్నప్పుడు వాటిని తోడేశాడు. అంటే ఒక జంతువు చచ్చిపోయిన తర్వాత ఆ ఖాళీ స్థలంలో ఉంటే పక్షులు వచ్చి తింటాయి, లేకపోతే పశువులు వచ్చి తింటాయి. ఇక్కడ మనుషుల శవాలు కూడా పక్షులు తింటాయి, జంతువులు తింటాయి అంటే అర్థం ఏంటండి, వాళ్ళు వాళ్ళ శవాలు పాతి పెట్టబడట్లేదు అనమాట అండి, పాతి పెట్టబడవు అనమాట. అంటే డెడ్ బాడీని పాతి పెట్టకపోవడం అంటే అంతకంటే అవమానం ఏముండదండి. పాతి పెట్టబడకపోవడం అనేది గొప్ప గొప్ప అవమానం అండి, భయంకరమైన అవమానం అండి. మీరు నిబంధన మీరారు కాబట్టి మీ శవాలు బహిరంగ స్థలాల్లో ఉండిపోతాయి, పక్షులు వచ్చి తినేస్తాయి, లేదా పాతి పెట్టబడవు, పక్షులు వచ్చి తింటాయి, భూజంతులు వచ్చి తింటాయి. అది అంత అవమానపరుస్తాను మిమ్మల్ని. ఎందుకు వచ్చిందండి అవమానం? నిబంధన మీరారు కాబట్టి. ఏమి నిబంధన మీరారండి? 6 సంవత్సరాలు అయిన తర్వాత 7వ సంవత్సరాన్ని దాసుని విడుదల చేయాలి, విడుదల చేసి మళ్ళా తెచ్చుకున్నారు కాబట్టి అది నిబంధన మేరటువంటి, అది నిబంధన మేరటువంటి. వారి శత్రువుల చేతికిని వారి ప్రాణము తీయచూచు వారి చేతికిని వారిని అప్పగించుతున్నాను. వాళ్ళు వారి కళేబరములు ఆకాశ పక్షులకును భూ మృగములకును ఆహారముగా ఉండును. 21వ వచనం. యూదారాజైన సిద్కియాను అతని అధిపతులను శత్రు చేతికిని వారి ప్రాణము తేచూచు వారి చేతికిని మీ వద్ద నుండి వెళ్ళిపోయిన బబులోను రాజు దండు చేతికిని అప్పగించున్నాను. ఇద్దరిని ముగ్గురికి అప్పగిస్తున్నారండి. ఇద్దరు ఎవరంటే యూదారాజు అనే సిద్కియా అతని అధిపతులు, ఆ ఇద్దరిని ముగ్గురికి అప్పగిస్తున్నాడండి. ఒకటి వారి శత్రువుల చేతికి, వారి ప్రాణము తీయచూచు వారి చేతికి, మీ యొద్ద నుండి వెళ్ళిపోయిన బబులోను రాజు దండు చేతికి. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ చేతికి అప్పగిస్తున్నాను. అప్పుడు 22వ వచనంలో ఈ మాట చెప్పేసి ముగించేస్తున్నాడండి. యెహోవా వాక్కు ఇదే, నేను ఆజ్ఞ ఇచ్చి ఈ పట్టణమునకు అంటే యెరూషలేం పట్టణమునకు వారిని మరలా రప్పించుతున్నాను. నేను ఆజ్ఞ ఇచ్చి ఈ పట్టణమునకు వారిని మరలా రప్పించుతున్నాను.
వాడు దాని మీద యుద్ధం చేసి దాన్ని పట్టుకొని మంట పెట్టి దాన్ని కాల్చి వేసేదరు నాలుగు పనులు చేస్తారండి. వాడు దాని మీద యుద్ధం చేస్తారు, ఒకటి యుద్ధం చేస్తారు, రెండు దాన్ని పట్టుకుంటారు, మూడు మంట పెడతారు, నాలుగు కాల్చేస్తారు. అప్పుడు కాల్చివేయబడిన ఆ పట్టణం ఎలా ఉంటుంది అన్నాడంటే, ఆ యూదా పట్టణములు పాడుగాను నిర్జనముగాను చేయుచున్నాను లేక చేయుదును, పాడుగాను నిర్జనముగాను చేయుదును. ఎనిమిది ఇరవై రెండులో హెబ్రీ దాసులను విడుదల చేయని వారి కలుగు శిక్షను గుర్చి, హెబ్రీ దాసులను విడుదల చేయని హెబ్రీ దాసులను విడుదల చేయని వారికి కలుగు శిక్షను గుర్చి, అంటే ఈ రెండవ దాన్ని మనం హెడ్డింగ్ గా ఉంచుకుందామండి. హెబ్రీ దాసులను దాసులను విడుదల చేయని వారికి కలుగు శిక్షను గూర్చి ఈ అధ్యయనం ఉంది. ఈ అధ్యాయంలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటేమో సిద్కియా బబులోను చెరకు తీసుకుపోబడతాడు, కొనిపోబడతాడు అని చెప్పిన పేర. రెండో పేరలోనేమో హెబ్రీ దాసుల్ని విడుదల చేయని వారికి ఎలాంటి శిక్ష వస్తుందో చెప్పాడండి. ఎన్ని ఎలాంటి శిక్ష? మొదటి శిక్ష ఏంటండి? నేను ఖడ్గానికి మిమ్మల్ని అప్పగించేస్తాను. రెండో శిక్ష ఏంటండి? ఆ నిబంధనకు సంబంధించి ఎలా ఒక పశువుని ఎలా ఖండిస్తారో మీరు నిబంధన మీరితే అలా మీరు ఖండించబడతారు. భయంకరమైన అండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటండి? ఒక ముందు దానికంటే ముందు యెహోవా దేవుడు అన్ని కాలాల్లో మనుషులతో నిబంధన చేశాడండి. ఆయన ఎప్పుడన్నా నిబంధన మీరారండి? దేవుడి నిబంధన మీరారండి? యేసుప్రభు ఎప్పుడన్నా మాట తప్పుతారండి? మాట తప్పరండి. ఓకే, మనం దేవుని కుమారులం అయితే, దేవుని కుమార్తెలం అయితే మనం నిబంధన మీరతామండి. దేవుని పిల్లలు ఎప్పుడూ నిబంధన మీరండి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇస్తానంటే ఇవ్వాలి, వస్తానంటే రావాలి, చేస్తానంటే చేయాలి. దానికి మించినది దుష్టు నుండి పుట్టినది.
ఒక వచనం చదువుకొని ముగించేసుకున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం ముప్పై మూడు 37 వచనాలు నేనే చదువుతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 33-37 వచనాలు మరియు నీవు అప్రమాణము చేయక, అంటే మాట తప్పక నీ ప్రమాణమును ప్రభువులకు చెల్లింపవలెను. నువ్వు ప్రమాణం చేసినప్పుడు దేవుడి మీద ఒట్టేసని చెప్పి చెప్పాలి. అది పూర్వం చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా ఎంత మాత్రము ఒట్టి పెట్టుకునవద్దు, ఆకాశం తోడనవద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. నీ తలతోడని ఒట్టి పెట్టుకునవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టు నుండి పుట్టినది. మన మాట దేవుని పిల్లలుగా మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. ఒకవేళ అవునని చెప్పి కాదని చేస్తే, కాదని చెప్పి అవునంటే చేస్తే అది ఎక్కడి నుంచి వచ్చింది అండి? దుష్టు నుండి పుట్టింది. అది సాతాను సంబంధించిన మా ప్రవర్తన. సాతాను పిల్లలుగా మనం ప్రవర్తించొద్దు, దేవుని పిల్లలుగా ప్రవర్తిద్దాం. మాట తప్పొద్దు, ఎప్పుడు మాట తప్పొద్దు. మాట తప్పే పరిస్థితి మనకు రాకూడదు. మనం మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుద్దాం. అలా నెరవేర్చేటట్టు దేవుడు కలిగిన మనసు దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం.